ओके। जो भारतीय जनता पार्टी नगर शाखा तरफ नीचे मुख्यमंत्री कलवकुंट्ल चंद्रशेखर राव गारिनी कलवडानिकी 11 गंटलकु निश्चयं चेयडं जरिगिंदि। निन्न पोद्दुने वारी मेल को वारी ओक कार्यालयानिकि प्रगति भवन को फैक्स कूडा पंपिंचडं जरिगिंदि अपॉइंटमेंट कोसम। కానీ సిబ్బంది వాళ్ళతో మాట్లాడితే వారు ఎటువంటి ఒక కన్ఫర్మేషన్ ఇవ్వకుండా వారు ఇంతవరకు మాకు ఎటువంటి ఒక సమాచారాన్ని కూడా అపాయింట్మెంట్ విషయంలో ఇవ్వలేదు। అయితే ఈరోజు కలవాలనుకున్నాం కాబట్టి లక్ష్మణ్ గారు మాజీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ముషిరాబాద్ రాజసింగ్ గారు గోసామేల్ ఎమ్మెల్యే వారు నేను ముగ్గురం కలిసి ఈరోజు ప్రగతి భవన్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క వినతి పత్రం మేము అందజేసి ప్రతినిధిస్తా ఉన్నాం। ఈరోజు భాగ్యనగరంలో హైదరాబాద్ మొత్తం కూడా కోవిడ్ పేషెంట్తో ఇంకా తెలంగాణ మొత్తం హైదరాబాద్ మరీ ఎక్కువగా ప్రతిరోజు కేసులు పెరుగుతూ ఉన్నాయి। కేసులు టెస్ట్ చేయమంటే చేయట్లేదు। ఒకే ఒక గాంధీ హాస్పిటల్లో ఈరోజు పేషెంట్లను పెట్టి అక్కడ ఒత్తిడితో ఈరోజు డాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు। డాక్టర్లకు రక్షణ లేదు। అదేవిధంగా పేషెంటు ఒక బెడ్ కోసం 2-3 రోజులు వెయిట్ చేస్తూ ఉన్నారు। TV5 జర్నలిస్ట్ ఆ రోజు మరణం ముందు ఈ 30 గంటలు ICUలో అతని బెడ్ కోసం వెయిట్ చేశాడు। మరి అటువంటి పరిస్థితులు తెలంగాణ ఉంటే తెలంగాణ టెస్ట్ ఎందుకు జరగట్లేదు? ఎందుకు ల్యాబ్స్కు ప్రైవేట్ ల్యాబ్స్ పర్మిషన్ ఇవ్వట్లేదు? ICMR గైడ్లైన్స్ ప్రకారమే మీరు చేయండి, కానీ ఏది లేదు। అసలు కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ఉన్నది। ఈరోజు జనం చచ్చిపోతూ ఉన్నారంటే ఎక్కడో 10 మంది నుంచి ఈరోజు 150 దాకా చేరుకుందంటే ఈ తెలంగాణలో ప్రభుత్వం ఒక వైఖరి వల్లే కరోనా పెరుగుతూ ఉంది। కాబట్టి ఈ ఒక దీన్ని వ్యతిరేకించడానికి జూనియర్ డాక్టర్లు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో వారికి ప్రొటెక్షను అదేవిధంగా డీసెంట్రలైజ్ చేయడానికి గాంధీ హాస్పిటల్ ఒక గాంధీ హాస్పిటల్ను ఎందుకు మీరు మొత్తం చేస్తూ ఉన్నారు? ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో ఇతర జిల్లాల్లో మీరు ఎందుకు చేయండి? ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఒక గత వారం రోజుల నుంచి అక్కడ 30,000 పైగా టెస్టులు దాటితే ఈరోజు తెలంగాణలో కేవలం 1,875 అంటే 1,875 మాత్రమే టెస్టులు జరిగినాయి। మరి ఇటువంటి ఒక పరిస్థితిలో తెలంగాణ ఈరోజు మండుకోపోతా ఉంది। ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఈరోజు ఉంది। ప్రభుత్వం దీన్ని ఆదుకోవాలి కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తా ఉన్నాం। అయితే పోలీసులు అడ్డుకుంటున్నారు, పోలీసులు అడ్డుకున్నా ఎవరు అడ్డుకున్నా ప్రభుత్వం అడ్డుకున్నా ప్రజలకు ఈ యొక్క విషయం పైన వాస్తవాలు చెప్పాలి, తెలియజేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిర్ణయం చేయడం జరిగింది।